అంటే ఇప్పుడు బై బర్త్ పుట్టుకతోనే ఆర్గాన్స్ ఉండవలసిన ప్లేస్ లో కన్నా అదర్స్ ప్లేస్ లో ఉంటాము అలా చూస్తున్నాం. చాలా మంది పిల్లలకి జాయింట్ గా పిల్లలు పుట్టడం, అంటే ఒకే బ్రెయిన్ తో ఇద్దరు పిల్లలు పుట్టడం కావాలి పిల్లలు, అలాగే కిడ్నీలో కిడ్నీస్ కూడా ఉండాల్సిన ప్లేస్ లో కన్నా వేరే దగ్గర ఉండడం. ఇప్పుడు మనం రీసెంట్ గా కొన్ని చూస్తే కనుక చెస్ట్ దగ్గర కూడా కిడ్నీస్ వస్తున్నాయి అని కూడా విన్నాం కదా. సో అలా వస్తే ప్రాబ్లం ఏమైనా ఉంటుందంటారా, ప్రమాదం ఉంటుందంటారా? మంచి ప్రశ్న. అసలు కిడ్నీస్ ఎక్కడ ఉండాలి అనేది మనందరికి తెలుసు అండి. చిన్నపిల్లలు స్కూల్లో కూడా చెప్తున్నారు, అమ్మ వీపు భాగంలో ఉంటాయి, ఛాతి కింద ఉంటాయి చెప్తున్నారు, లెఫ్ట్ ఒకటి రైట్ ఒకటి ఆ పొజిషన్ ఉంటుందని అందరూ అనుకుంటాం. కానీ ఆల్మోస్ట్ 5% ఆ పొజిషన్లో ఉండవు. ఉండని వాళ్ళకి ఏమవుతుంది చూద్దాం. ఈ కిడ్నీస్ అండి, కిడ్నీస్ ఎక్కడ తయారవుతుందంటే మనం వీపు భాగం చూపిస్తాం, కానీ తయారయ్యేది మాత్రం బొడ్డు దగ్గర. బొడ్డు దగ్గర తయారై పైకి ఎగబాకుతాడు మెల్లగా. ఎలాగైతే వీపు తయారవుతుందో బిడ్డకి 9 వారాల సమయంలో, అంటే తల్లి గర్భంలో 2nd మంత్ అయిపోగానే కిడ్నీస్ పనిచేయడం మొదలు పెడతాయి. ఓకే, 2nd మంత్ నుంచి 7 మంత్స్ వరకు ఎగబాగుతుంటాయి. 9th మంత్ కల్లా పర్ఫెక్ట్గా మెచ్యూర్ అవుతాయి, ఛాతి దగ్గర ఛాతి కంటే కింద విభాగంలో ఉంటాయి. సో ఇది దాని నార్మల్ ఎవల్యూషన్. ఈ క్రమంలో కిడ్నీ పైకి వెళ్ళాలి, వెళ్ళి ఎందుకు ఆగాలి, పై దాకా బ్రెయిన్ దాకా వెళ్ళిపోవచ్చు కదా. ఏం ఆపుతుంది అక్కడ అంటే ఛాతికి పొట్టకి మధ్యలో ఓ చిన్న మసిల్ ఉంది, దాని పేరే డయాఫ్రామ్. ఒక తెరలాగా ఉంటుంది, అది పోనివ్వదు పైకి, కాబట్టి స్లోగా వెళ్ళి ఒక చోట ఆగిపోతుంది. ఆ తెర దగ్గర ఆగుతుంది, ఆ డయాఫ్రామ్ అంటాం. అది ఒక బ్యారియర్. కానీ కొంతమంది కిడ్నీ తయారైంది ఇక్కడ, కానీ పైకి వెళ్ళలేకపోయింది. ఎందుకు వెళ్ళలేదు అంటే ఆ చుట్టుపక్కల నాళాలు ఉంటాయి, రకరకాల లిగమెంట్స్ ఉంటాయి, అవి వచ్చి అడ్డుపడినాయి అనుకోండి. చాలా లేత కిడ్నీస్ ఎంత ఉంటాయో, ఒక మన తంబు యొక్క చివరి భాగం ఎలా ఉంది అంతుంది, అంటే బొటన వేలు అంతుంది అండి కిడ్నీ చిన్నతనంలో. అటువంటి పైకి ఎగబాక్సిన క్రమంలో ఏదైనా అడ్డం వస్తే ఆగిపోతుంది. ఆగిపోతే దాన్నే పెల్విక్ కిడ్నీ అంటారు. ఇక్కడ చూడండి, ఇది కింద ఉండిపోయింది, దాని యొక్క ఫెలో ఇటు సైడ్ వెళ్ళి పైకి వెళ్ళగలిగింది. సో ఈ రెండిట్లో రక్తప్రసరణ బాగుంటే, నాళాలు బాగుంటే పెద్దగా ఏం చేయక్కర్లేదు. ఓన్లీ లొకేషన్ డిఫరెంట్ అని తెలుసుకోవాలి. ఇది కూడా ఎలా తెలుసుకుంటాం, స్కాన్ చేస్తే తెలుస్తుందండి. మనిషి బాగానే తిరుగుతుంటాడు, 2 కిడ్నీస్ బాగానే ఉన్నాయి అనుకుంటాడు, కానీ పొజిషన్ మారిందనే విషయం ఎవరికి ఏ సింప్టమ్ ఉండదు. ఓకే, ఏదైనా స్టోన్ వచ్చింది అనుకోండి, ఆ స్టోన్ వచ్చినప్పుడు చేసిన స్కాన్కి తెలుస్తుంది అసలు కిడ్నీ ఇక్కడ లేదు, వేరే చోటు ఉంది. ఇక్కడ చూద్దాం, ఇది ఒకటి కింద ఉండిపోయిందండి, ఇంకోటి ఇక్కడ ఉంది. ఈ లెఫ్ట్ బాగుంది, ఇది ఇక్కడ ఉంది. దీన్ని అర్జెంటుగా తీసేసి పైన పెట్టేసి హడావుడి చేసే అవసరం లేదండి. ఎందుకంటే అక్కడ పనిచేసుకుంటూ ఉంటే సంతోషమే, అది దానికి బ్లాడర్ కనెక్షన్ ఉంటే ఓకే, అది కూడా యూరిన్ పాస్ చేస్తుంది. మరి రక్తనాళాలు స్టాండర్డ్ మాకు తెలుసు, కిడ్నీకి ఒక నాళ ఉంటుంది, అది మెయిన్ అయోటా, అంటే మేజర్ వెసల్ నుంచి వస్తుందని. మరి దీనికి ఎక్కడ నుంచి వచ్చిందంటే అయోటాని మిస్ అయింది కాబట్టి దగ్గరలో ఉన్నటువంటి నాళాలు, కాలుకు పోయే నాళాలు, ఐలెక్ వెసల్స్ అని ఉంటాయి, వాటి నుంచి రక్తప్రసరణ సంతరించుకుంటుంది. ఇక్కడ చూద్దాం, ఇక్కడ 2 కిడ్నీస్ ఉన్నాయండి, రైట్ సైడ్లో 2 ఉన్నాయి, అంటే డివైడ్ అయింది 2గా, లెఫ్ట్ సైడ్ బాగానే ఉంది. ఇక్కడ చూద్దాం, కిడ్నీ ఒక నిలువుగా ఉంది, ఒక అడ్డంగా ఉందండి, మీకు కనబడుతుంది ఇక్కడ బోన్స్ మీద, ఇది కూడా కిడ్నీ, అంటే ఎల్ షేప్లో ఉంది, ఇది నిలువుగా ఉంది, ఇది అడ్డంగా ఉంది. సో ఈ 2 కిడ్నీస్ ఎలా అతుక్కున్నాయి అంటే ఎదుగుతున్న క్రమంలో, పైకి ఎగబాకుతున్న క్రమంలో ఏదైనా అడ్డం వస్తే దారి తప్పిపోతుందండి, తప్పిపోయి క్రాస్ అయిపోతుంది. ఇది క్రాస్ అయినప్పుడు ఒక కిడ్నీ ఇంకో కిడ్నీ మధ్యలో సయోధ్య ఉంటుంది, అతుక్కుపోతాయండి, దాన్ని ఫ్యూజ్డ్ కిడ్నీ అంటారు. సో మనం ఛాతిలో కిడ్నీ ఉండొచ్చా, అది ప్రెషర్. ఇక్కడ చూద్దాం, కింద బొడ్డు దగ్గర ఒకటి కిడ్నీ ఉంటే దాన్ని పెల్వి కిడ్నీ అంటున్నాం, కొద్దిగా పైన ఉంటే ఐలియా కిడ్నీ అంటున్నాం, అంటే నడుము దగ్గర మనం బెల్ట్ కట్టుకుని చూడుంటే దాన్ని ఐలియా కిడ్నీ అంటున్నాం, అంతకంటే పైన ఉంటే జరిగి దాన్ని నార్మల్ కిడ్నీ, ఆర్థోటప్ కిడ్నీ అంటారు, నేటివ్ కిడ్నీ. కానీ దాటిపోయి పొట్టకంటే పైకి వెళ్ళిపోయి ఛాతీలోకి వెళ్ళి గుండె పక్కన కూర్చుంటే దాన్ని థొరసిక్ కిడ్నీ అంటారు. థొరసిక్ వినడానికి భయం వేస్తుందండి, అమ్మ గుండెతో గుద్దుకుంది మరి ఏం చేస్తుందో, గుండె కొట్టుకుంటూ ఉంటుంది కిడ్నీని ఏం చేస్తుందో, గుండె ఎంత చక్కగా పనిచేస్తుందో కిడ్నీ కూడా అనుక్షణం పనిచేస్తుంది, కానీ ఇది మూమెంట్ చేయదు, సైలెంట్గా పొజిషన్లో అలాగ ఉంటుంది అని పనిచేస్తుంటుంది. కాబట్టి గుండె కొట్టుకున్న సమయంలో కిడ్నీ మెల్ల పక్కకు జరుగుతుందండి, జరిగి తన పని తను చేసుకుంటూ ఉంటుంది. అది ఎట్లా చేసి చూద్దాం, పైకి వెళ్తున్న క్రమంలో ఇక్కడ డయాఫ్రామ్ అని ఉంటుందండి. డయాఫ్రామ్ అంటే ఒక పెద్ద మసిల్, ఒక దుప్పట్లాగా అనుకుందాం, దుప్పట్లో కొన్ని రంధ్రాలు ఉంటాయి, ఆ రంధ్రాలు త్వరగా మూసుకోవాలండి, 4-5 నెలల కల్లా మూసుకోవాలి. మూసుకోకపోతే కిడ్నీ పైకెక్కి దానికి 2-3 రంధ్రాలు ఉంటాయి, ఎందుకంటే మేజర్ వెసల్స్ పంపించడానికి చిన్న రంధ్రాలు ఉంటాయి, దాని పేరే ఫోరమైన బాగ్డలెక్. త్వరగా మూసుకోలేదు అనుకోండి కిడ్నీ పోతూ పైకి వెళ్ళిపోతుంది. కొన్ని కిడ్నీ సూపర్ ఫాస్ట్గా పైకి ఎక్కుతుంటే ఆ రంధ్రాల నుంచి జారి లోపలికి వెళ్ళిపోయాను అనుకోండి, ఛాతిలో కూర్చుంటాయి. సో దాన్నే థొరసిక్ కిడ్నీ అంటారు. థొరసిక్ కిడ్నీలో వచ్చినటువంటి నష్టం ఏంటి అది చూద్దాం. ఒక పేషెంట్కి మేము టెస్ట్ చేసామండి, చెస్ట్ ఎక్స్రే చేసుకోమని చెప్పాం, అతనికి సర్జరీ ఉందని చెప్పి సర్జరీ చేసుకురమ్మంటే అతనికి ఉన్నటువంటి ఎక్స్రే చూసి ఆశ్చర్యం గురయ్యాం, ఎందుకంటే ఇది ఛాతి, ఇది లంగ్స్ అండి, లంగ్స్ నల్లగా ఉంటాయి. మనందరికీ ఇప్పుడు ఎక్స్రే చదవడం వచ్చేసింది, SPO2 అంటే ఏం తెలిసిపోయింది, ఆక్సిజన్ లెవెల్స్ తెలిసిపోయినాయి, కరోనాలో అల్లలాడిపోయాం, ప్రతి ఒక్కరి ఇంట్లో వచ్చిన సిలిండరు
ఒక ఎస్పిఓటు మెషిను ఉన్నాయి. ఆ నాలెడ్జ్తో చూసినట్లయితే మీరు చూడండి, రైట్ సైడ్ లంగ్ బాగుంది నల్లగా, లెఫ్ట్ సైడ్ కూడా బాగానే ఉంది. ఇక్కడ ఇది ఉందండి, ఇదేంటిది చిన్నది కిడ్నీ లాగా ఉంది. ఇక్కడ ఎందుకు ఉంది అని చూసాం, ఇది కిడ్నీ కాదా అని తర్వాత కన్ఫర్మేషన్ చేసామండి. ఎందుకు మన మందు ఇస్తే కిడ్నీ ఎక్కడున్నా దాన్ని టేకప్ చేస్తుంది, అలాంటి ఇంజెక్షన్ ఇస్తే ఇది కిడ్నీ అని తేలింది. మరి హార్ట్ పక్కన ఉంది, లెఫ్ట్ సైడ్లోనే ఉందండి. సో లెఫ్ట్ సైడ్ లంగ్ కొంచెం పైకి వెళ్ళింది, కిడ్నీకి కొంచెం స్పేస్ ఇచ్చింది, అలా పనిచేసుకుంటూ పోతుంది. ఫర్దర్ డీటెయిల్కి వెళ్తే చూడండి, నార్మల్ కిడ్నీ ఇక్కడ ఉంది, ఛాతీని అబ్డామెన్ని వేరు చేసినప్పుడు డయాఫ్రామ్ ఇక్కడ ఉంటుందండి. ఇది డయాఫ్రామ్, ఈ డయాఫ్రామ్ అనేది క్లోజ్డ్ క్యావిటీ. మన పుట్టుక సమయంలో లేక తల్లి గర్భం సమయంలో కొన్ని రంధ్రాలు ఉంటాయి, ఆ రంధ్రాల నుంచి జారిపోయే లోపలికి వెళ్ళిపోయింది. ఇది కిడ్నీ, కిడ్నీ అడ్డంగా పండుకుందండి ఇది, ఎందుకంటే దాని పొజిషన్ రొటేట్ అయింది, దానిపైన డయాఫ్రామ్ ఉంది, గుండెను కూడా టచ్ చేయట్లేదు. ఇంకో విషయం చూపిస్తున్నా, ఇక్కడ రైట్ కిడ్నీ కింద ఉంది, లెఫ్ట్ కిడ్నీ దాని గొట్టాలు ఇక్కడ కనబడుతున్నాయండి. ఇవన్నీ కూడా ఇప్పుడు హార్ట్కి దగ్గరలో ఉందండి. చూడండి హార్ట్ ఏమో ఇలా ఉంది, దాని దగ్గర కిడ్నీ అడ్డంగా ఉంది. వీటిని ఏం చేస్తారు, దీనివల్ల ఏమైనా ప్రాబ్లమా అనేది డౌట్స్ వస్తాయండి ఎవరికైనా. ఇంతవరకు నేను లెఫ్ట్ కిడ్నీ ఛాతీలోనే చూపించా, ఇప్పుడు రైట్ కిడ్నీ చూపిస్తున్నాండి. ఈ వాళ్ళందరూ మేము చూసిన పేషెంట్లు అండి, వాళ్ళకి ఏదో మిలిటరీకి జాయిన్ అవుతున్నారు, జాయిన్ అయ్యే క్రమంలో ఇక్కడ ఉన్న వచ్చింది, ఆ మిలిటరీ వాళ్ళు డిస్క్వాలిఫై చేసేస్తారు డాక్టర్ కలిసి రండి అని చెప్పి. మేము చూసి దాని ఫంక్షన్ బాగుంటే ఏమి చేయక్కర్లేదు. వీళ్ళు ఫిట్టా కాదా, దే ఆర్ 100% ఫిట్, ఎందుకంటే ఆ కిడ్నీ ఫంక్షన్ బాగుంటే చాలండి. కాబట్టి ఈ కిడ్నీని కిందకి తెచ్చేయటము, ఇది ఏమన్నా ప్రమాదం చేస్తే ఏం జరగదు. ఇందులో స్టోన్ వచ్చినా సరే దీన్ని తీయడానికి స్పెషల్ టెక్నిక్స్ వాడతాం, ఎలా ఈ ఇందులో ఉన్న స్టోన్ తొలగించాలి. ఎందుకంటే మా టెక్నిక్స్ అన్నీ కూడా కిడ్నీ కింద ఉంది కాబట్టి వీపు భాగానికి వెళ్తున్నాం. మరి ఛాతీలో ఉంది ఎట్లా అంటే దానికి కూడా వేరే టెక్నిక్స్ ఉంటాయి ఆబ్లిక్గా పెట్టి చేయడానికి. కాబట్టి డిసీజ్ ఉంటే చేస్తాం, లేని పక్షంలో జస్ట్ వెయిట్ అండ్ వాచ్. ఇక్కడ రైట్ కిడ్నీ ఇక్కడ ఉందండి, ఒకటి ఛాతీలో కిడ్నీ ఉంది. ఏదైనా సరే ఛాతీలో కిడ్నీ ఈజ్ నాట్ డేంజరస్. ఊహించిన విధంగా ఒక ప్లేస్ ఏర్పరచుకుంటుంది, గుండెకు దూరంగా జరుగుతుంది, గుండె బాగా పనిచేస్తుంది, కిడ్నీ బాగా పనిచేస్తుంది. వాటి కోసం సర్జరీ చేయక్కర్లేదు, వాటిలో జబ్బు ఉంటే మాత్రం ట్రీట్ చేయాలి. ఎందుకంటే దానివల్ల ఇన్ఫెక్షన్ అయిందనుకోండి, మళ్ళీ ఆ ఇన్ఫెక్షన్ గుండెకి చేరుతున్న ఉద్దేశంలో త్వరితగతం చేస్తాం. తప్పితే మోస్ట్ ఆఫ్ ఇట్ ఈస్ సైలెంట్, ఇట్ ఈస్ సిమ్టమ్లెస్ అండ్ నథింగ్ టు వరీ. దానికో సర్జరీ అన్నెసరీగా చేసే అవసరం మాత్రం